కరోనా వచ్చేసింది. అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్? కరోనాలో వీ హ్యాడ్ ది బెస్ట్ ఫన్ ఆఫ్ అవర్ లైఫ్స్. అసలు మా నాకు క్లిప్పింగ్స్ కూడా ఉంటాయి. మా ఊరు వెళ్ళి మా అరటి తోటలో కూర్చొని జస్ట్ అందరం బనానా ఫైబరే తయారు చేసాం 3 నెలలు. దాని తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ఆ ఫైబర్ నేను నా చేతితో చేసింది కలెక్ట్ చేసుకొని వచ్చి దాన్ని న్యాచురల్ డైస్ చేసాం. సో కెమికల్ డైస్ చాలా చీప్ అసలు, అంటే చాలా చాలా చీప్, ఊరికైపోతుంది, ఆ రంగు పోను కూడా పోదు. న్యాచురల్ డైతో చేస్తే 4 ఉతుకుల తర్వాత ఫేడ్ అవుతుంది. సో ఫీల్ అయిపోతుంటారు కస్టమర్. బట్ యాక్చువల్గా అది హెల్దీ, అది అలానే పోవాలి అంతే కదా. నువ్వు ఏజ్ వచ్చే కొంది తెల్ల జుట్టు వస్తుంది, ఈ బాబుకి తెల్ల జుట్టే రాదు అంటే ఆ బాబుని కొన్నట్టు ఉంటుంది. అది న్యాచురల్ ప్రాసెస్, అది వన్ షుడ్ డై. ఆ బట్ట కూడా అట్లా వెళ్ళిపోవాలి ఫేడ్ అయ్యి. నా దానికే కదా పెద్దవాళ్ళకి గౌరవం ఇస్తాం. ఆ ప్రోడక్ట్ని చూడగానే నీకు ఒక ఎమోషనల్ కనెక్ట్. అరే 6 years నేను 100 సార్లు వేసుకున్నాను, ఒకప్పుడు ఈ రంగు ఉండేది, ఈ రోజు చూడు ఎంత పేలుగా ఉందో, నేను పడేయను రా దీన్ని, నేను ఇంకొకరికి ఇవ్వను, ఉండనీలే నేను చచ్చే వరకు. ఆ ఫీల్ ఎక్కడి నుంచి వస్తుంది? బల్క్లో ప్రొడ్యూస్ చేస్తుంటే 10,000 పీసులు 20,000 పీసులు రాదు. సో మేము స్టార్ట్ చేసిన బ్రాండ్లో వీ వాంటెడ్ టు ప్రొడ్యూస్ వెరీ కాన్షియస్లీ. లైక్ ఒక సెట్ పెడదాం అంటే ఒక 20 చొక్కాలు పెడదాం, వెయిట్ చేద్దాం. ఒక కస్టమర్ వచ్చాడు, నాకు ఈ సైజు కావాలి, ఆ సైజు అయిపోయింది. నెక్స్ట్ కస్టమర్ వచ్చాడు, సార్ 2 రోజులు ఆగండి. పోయేదేంటి? మేము సర్జరీ చేయట్లేదు కదా, ప్రాణం పోదు. అంత ఇంపల్సివ్గా వాడిని ఫోర్స్ చేసి ఉన్నది అంటగట్టాలనేది అసలు మా కాన్సెప్టే కాదు. 2-3 days పడుతుంది, లేకపోతే 10 days పడుతుంది. మీకు నిజంగా నచ్చిందా? అండ్ టిల్ నౌ ఎవ్రీబడి ఈజ్ సేయింగ్ 10 days కాదు బాస్, 1 month వెయిట్ చేస్తాం నాకు, కానీ అదే కావాలి నాకు. దేర్ ఆర్ క్లయింట్స్. మాకు అప్పుడు అర్థమైంది, ఓకే ఇది ఎంత పెద్ద మాయ, ఇది